దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 187,866. అందులో పురుషులు 92,453, మహిళలు 95,413. థర్డ్ జెండర్ ఎవరూ లేరు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిని రంగంలోకి దింపింది టీఆర్ఎస్. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దెల నాగేశ్వరరెడ్డి ప్రజాకూటమి నుండి టీజేఎస్ అభ్యర్థి రాజ్ కుమార్ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి ఎం రఘునందన్ రావు, బీఎల్ఎఫ్ నుండి సిపిఎం తరపున జి భాస్కర్ ఎన్నికల బరిలోకి దిగారు. గతంలో దొమ్మాట పేరుతో ఉన్న నియోజకవర్గం దుబ్బాకగా మారింది. 2009 ఎన్నికల్లో తనపై గెలిచిన మాజీ మంత్రి ముత్యం రెడ్డిని 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నేత సోలిపేట రామలింగారెడ్డి ఓడించి సత్తా చాటారు. 2004లో తొలిసారి టీఆర్ఎస్ తరపున గెలిచిన రామలింగారెడ్డి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన పదవికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. తదుపరి సాధారణ ఎన్నికల్లో ముత్యం రెడ్డి చేతిలో ఓడిపోయారు. తిరిగి మూడోసారి రామలింగారెడ్డి గెలిచారు. ముత్యం రెడ్డి అంతకుముందు టీడీపీలో ఉండేవారు. ఆయన 2009లో కాంగ్రెస్ లో చేరి గెలుపొందడం విశేషం. కాని 2014లో మాత్రం ఓటమి పాలు కాక తప్పలేదు. ముత్యం రెడ్డిని 37,925 ఓట్ల తేడాతో రామలింగారెడ్డి ఓడించారు. బీజేపీ టీడీపీ కూటమి తరపున పోటీ చేసిన ఎం రఘునందన్ రావుకు 15,133 ఓట్లు వచ్చాయి. ఈయన గతంలో టీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి తదుపరి బీజేపీలో చేరారు. ముత్యం రెడ్డి 4 సార్లు దొమ్మాట నుంచి గెలిచాడు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా కూడా ఉన్నారు. 2004లో ఆ తర్వాత సిద్దిపేట దొమ్మాటలో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన ముత్యం రెడ్డి కాంగ్రెస్ లో చేరి గెలుపొందారు. దుబ్బాకతో పాటు దొమ్మాట నియోజకవర్గానికి 11 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఐలు కలిసి 5 సార్లు, టీడీపీ 4 సార్లు, టీఆర్ఎస్ 3 సార్లు గెలిచాయి. ఒకసారి పీడీఎఫ్, మరోసారి ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిని రంగంలోకి దింపింది టీఆర్ఎస్.